తెలంగాణ ప్రభుత్వం, హ్యాట్స్ ఆఫ్ టు కేసీఆర్ గారు, తెలంగాణ పోలీస్ ఆఫీసర్స్ అని చెప్తున్న అధ్యక్షుని, నిశ్చట్ట సభలోనే రియాక్ట్ అయింది. జరగకూడని పరిస్థితుల్లో ఎన్కౌంటర్ జరిగింది అధ్యక్ష, ఎన్కౌంటర్ జరిగింది. ఇదే సినిమాల్లో జరిగితే, హీరో ఏదైనా ఎన్కౌంటర్ చేయిచ్చేస్తే అందరం తప్పెట్టు కొడతాం, ఎలా 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 అధ్యక్ష, సినిమా బాగుంది, సినిమా హిట్ అవుతుంది అని. ఇదే నిజ జీవితంలో ఒక దమ్మున్న వాళ్ళు ఎవరైనా కానీ ఏదైనా చేస్తే ఏం జరుగుతుంది అధ్యక్ష, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ అట ఢిల్లీ నుంచి టక 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 పరిగెత్తుకుంటూ వస్తున్నారు. వచ్చి జరిగింది తప్పట, జరిగింది ఇలా జరగకూడదట, ఇలా ఎందుకు చేశారట అని చెప్పి నిలదీస్తూ ఉన్న పరిస్థితిని ఇవాళ చూస్తూ ఉన్నాం. ఆ ఇన్సిడెంట్ చూసిన తర్వాత, ఆ ఇన్సిడెంట్ టీవీలలో విన్న తర్వాత, జరిగిన సంఘటన చూసిన తర్వాత, ఆ తల్లిదండ్రులు పడతా ఉన్న ఆవేదన బాధ చూసిన తర్వాత, కాల్ చేసినా కూడా సరిపో, కాల్ చేసినా కూడా తప్పు లేదు అని చెప్పి అందరం కూడా అనుకున్నాం. ఎస్ అధ్యక్ష, నాకు కూడా ఇద్దరు పిల్లలు ఉన్నారు, ఇద్దరు ఆడపిల్లలే. నాకు చెల్లెలుంది, నాకు భార్య ఉంది, ఒకతే భార్య అధ్యక్ష నాకు ఉండేది. కానీ అధ్యక్ష, నాకు పిల్లలున్నారు, ఆడపిల్లలున్నారు. ఎవరైనా ఏదైనా జరిగితే, వాళ్ళకి ఏదైనా చేస్తే, ఎవరైనా ఇటువంటి కార్యక్రమం చేస్తే ఒక తండ్రిగా నేను ఎలా స్పందించాలి అధ్యక్ష? ఏం వాళ్ళకి ఏ రకమైన శిక్ష పడితే నాకు ఉపశమనం కలుగుతుందని చెప్పి నేను ఆలోచించం చేయాలి అధ్యక్ష. కానీ అధ్యక్ష, జరిగింది ఏంటి అధ్యక్ష, ఇన్సిడెంట్ జరిగింది, మీడియా టీవీ ఛానల్ అన్నీ కూడా దాన్ని తప్పు జరిగింది అని చెప్పి గొప్పగా చూపించినాయి. తర్వాత తెలంగాణ ప్రభుత్వం, హ్యాట్స్ ఆఫ్ టు కేసీఆర్ గారు, తెలంగాణ పోలీస్ ఆఫీసర్స్ అని చెప్తున్న అధ్యక్షుని, నిశ్చట్ట సభలోనే